ఎవ్రీవాన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సీ మరియు తెలంగాణ టెట్ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో, 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూసేద్దాము. మరి అప్డేట్ చూసినట్లయితే ఏపీపీఎస్సీ నుంచి ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఏపీ డిఎస్సీకి సంబంధించినటువంటి చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వెలువడడం జరిగిందండి. ఓకేనా, సో అన్ని వివరాలు కూడా మనం 1 బై 1 చూద్దామండి. ముందుగా చిన్న లైక్ చేయండి, అంతేకాకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో గాయస్, ముందుగా మనము ఏపీ డిఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనకు అఫీషియల్గా ఇవ్వడం అయితే జరిగిందని దాన్ని చూద్దాము. మరి ద డీటెయిల్ సిలబస్ ఫర్ ద సబ్జెక్ట్ షాల్ బి డిజైన్ బై ద ఎస్ఈఆర్టీ అండ్ ద సేమ్ షాల్ ఇష్యూడ్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఫాలో ద ప్రజెంట్ స్టేట్ సిలబస్ అండి. ప్రజెంట్ ఏదైతే సిలబస్ ఉందో, కొత్త సిలబస్ 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు, అంటే 1 నుంచి 10వ 9వ తరగతి వరకు కంప్లీట్గా ప్రజెంట్ ఏవైతే కొత్త టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవే చదవాలి. సో 9th వరకు, 10th క్లాస్ ఒకటి మాత్రము ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. అకాడమీ బుక్స్ అయితే అవి చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మన యాప్లో ఎస్జీటీ కంప్లీట్ కోర్సు అందుబాటులో ఉంది. ఇక మిగతా కోర్సులు ఎస్సీకి సంబంధించినవి కూడా ఉన్నాయండి, టెట్ కామ్ డిఎస్సీకి కూడా. సో ఒకసారి డెమో చూసి వెంటనే కోర్సు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, మరి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే గ్రూప్ 2 వాయిదా పడిందండి. అందరికీ తెలుసు కదా, మరి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను పరిపాలనా కారణాల రీత్యా వాయిదా వేస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న జరగాల్సిన పరీక్ష మరి వాయిదా పడింది. మరి ఈసారి మెయిన్స్లో కొత్తగా తీసుకొచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టుకు అవసరమైన మెటీరియల్ మార్కెట్లో దొరకలేదు. గతంలో ఎప్పుడు ఈ సబ్జెక్టు పైన 75 మార్కులు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అలాగే ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాలు చేస్తున్న వారు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేకపోయారు. అభ్యర్థుల కమిషన్ దృష్టికి తేవడంతో ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. మరి వాయిదా వేసింది కానీ మళ్ళీ ఎప్పుడు పరీక్షలు ఉంటాయనేది చెప్పలేదండి మనకి. సో సింపుల్ అండి, మనకు ఏపీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సవం గారు రాజీనామా చేయడం అయితే జరిగింది ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి. ఓకేనా, వెంటనే ఆమోదించిన ప్రభుత్వం కూడా. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ప్రక్షాళన తర్వాతనే ఏపీపీఎస్సీ నుంచి ఇక ఏ నోటిఫికేషన్ అయినా రావడము, ఏ పరీక్ష అయినా నిర్వహించడం జరుగుతుంది. చైర్మన్ వెళ్ళిపోయారు కదా, నెక్స్ట్ సభ్యుల పని ఉంది. ఓకేనా, సో వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాతనే మనకు కొత్త నోటిఫికేషన్లు కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. జగన్ ముఖ్యమంత్రిగా కాగానే గౌతమ్ సవాంగ్కు డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. డీజీపీగా ఆయన పూర్తి స్థాయిలో జగన్ సేవలో తరించిపోయారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి నాటి విపక్ష నేత చంద్రబాబుపై రాళ్లు వీసినా సీరియస్గా తీసుకోలేదు. పైగా నిరసన తెలపడంలో ఇదో భాగమన్నట్లుగా వింత వ్యాఖ్యలు చేశారు. మరి ఇంత చేసిన జగన్ ఆయన డీజీపీ పోస్టులో కొనసాగించలేరు కదా. 2022లో పక్కకు తప్పించారు. తనకు గౌరవప్రదమైన పోస్ట్ ఇవ్వాలని కోరడంతో ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టడం అయితే జరిగింది. సో అంతేకాకుండా టీడీపీ అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా చాలా అంటే చాలా ఆరోపణలు చేసిందండి వీరి పైన. ఓకేనా, సో అందుకోసం అని చెప్పేసి వీరినే ఉంచి ప్రజెంట్ నియామకాలు చేపడుతుందనేది మాత్రము సో చాలా అంటే చాలా ప్రశ్నార్థకం కాబట్టి సో ప్రక్షాళన తప్పనిసరి అని చెప్పేసి ముందే చెప్పింది, చేస్తుంది. అంతేకాకుండా టెట్ డిఎస్సీకి చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మరియు డిఎస్సి పరీక్షల నిర్వహణకు ప్రిపేర్ అవుతున్నారో వారికి మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థులు అభ్యర్థి యువజన సంఘాల విద్యార్థి యువజన సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. టెట్ డిఎస్సిలో ఒక్కొక్క దానికి సన్నద్ధం కావడానికి 3 నెలల సమయం ఇచ్చారండి. టెట్కి 3 నెలలు అయిపోయిన తర్వాత మరొక 3 నెలలు డిఎస్సికి అయితే ఇవ్వన్నారు. 6 నెలల టైం అండి, పర్ఫెక్ట్ టైం. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక ఎక్సలెంట్ నిర్ణయం తీసుకోవడం అయితే చాలా అంటే చాలా మంచి నిర్ణయంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి టెట్ షెడ్యూలు 5 నుంచి 20 వరకు పరీక్షలు జరగాల్సింది. అయితే తాజాగా తీసుకున్న 90 రోజుల గడువు విధానంతో పరీక్షలు అక్టోబర్లో జరిగే వీలుంది. ఆ తర్వాత డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా 3 నెలల సమయం ఇస్తారు. దీనివల్ల కొత్త బీఈడీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా మెగా డిఎస్సికి అవకాశం ఉన్నట్టుంటుందండి. కాగా టెట్ డిఎస్సి నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అప్రెంటిస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అప్రెంటిస్ కూడా రద్దు చేశారండి. చాలా చాలా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ప్రిపరేషన్కి మాత్రం చాలా అంటే చాలా మంచి టైం దొరికిందండి. అభ్యర్థులు టెట్కి ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. టెట్లో కనీసము 115కు పైగా 120 ఎక్సలెంట్ మార్క్స్ 115కు పైగా తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎందుకంటే టైం ఇచ్చారు, ఇప్పుడు 3 నెలలు టైం ఇచ్చారు టెట్కి. దాని తర్వాత డిఎస్సికి మరో 3 నెలలు ఇస్తారు. కాబట్టి దీనికంటే మంచి అవకాశం ఇంకొకటి రాదండి డిఎస్సి అభ్యర్థులకు. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మన యాప్లో కోర్సు ఉంది ఫ్రెండ్స్, వెంటనే తీసుకోండి. గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి. ముందుగా డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? సో గైస్, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకు ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ కూడా ఇప్పుడు ఉండదండి, ఇప్పట్లో ఉండదు. మళ్ళీ ఏపీపీఎస్సి ప్రక్షాళన కావాలి, కొత్త చైర్మన్ రావాలి, కొత్త సభ్యులు రావాలి. వచ్చిన తర్వాత ఆ బోర్డు మీటింగ్లో మరి నిర్ణయం అయితే తీసుకుంటారు. దీనికి కూడా నాకు తెలిసి ఒక 2 నుంచి 3 నెలల టైం పట్టచ్చు అండి. మ్యాక్సిమం 2 నుంచి 3 నెలల వరకు అయితే టైం పట్టచ్చు. అప్పటి వరకు మరి ఏం చేస్తారంటే, ఎవరైతే మరి పోస్ట్ పోన్ కావాలి, ప్రిపరేషన్ టైం లేదని అన్నారో, ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది 100% కొనసాగించండి ఫ్రెండ్స్. కొంచెం కష్టపడండి, ఎందుకంటే గ్రూప్ 2కి ఓన్లీ 1 స్టెప్ మాత్రమే మిగిలింది. 1 స్టెప్ ఎంతో కష్టపడి దాటారు మీరు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. ఇంకా మిగిలింది మెయిన్సే. మెయిన్స్ ఒక్కటి కనుక మీరు కొంచెం కష్టపడి క్లియర్ చేశారనుకోండి, సో 50 ఏళ్ళ జీవితం వరకు కూడా మంచి ఉద్యోగంలో అయితే మీరు ఉండవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? లైఫ్ టర్నింగ్ అయితే అయిపోతుంది. సో ఆలోచించి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.